మేస్టారు, మూడు ముక్కలు కొట్టాను, మూడు మీరే వేరు చేసుకున్నారు, ముక్క కొట్టండి. బోడి ముక్కలు మూడేస్తేనే 30 ఇస్తేనే, కాసేపు ఆగు. రే సమ, నువ్వేయి. ఏ మళ్ళీ వేరు చేసుకోవడండి. చచ్చా చావచ్చింది, ఎటు చూసినా నాకు 11 ముక్కలు ఉన్నాయేంటి? 11 ముక్కలా? అయితే ఆ టికెట్ ధర ఉంటాయి ఎందుకు? ఏమండి మీ ముక్కలు అసలు లెక్కటండి. 16 షో. ఏంటి 16తో షో? ఇంకో 20 ముక్కలు కూడా కలిపి చూపించో, నేను దమ్మిడి చేస్తే బేకార దగ్గర అన్యాయం చేస్తే చంపేస్తాను. ఎవరిని? నిన్నే. నాన్న, నిన్నే చంపేస్తాను. ఏ చంపు చంపేస్తాను, చంపు చంపేస్తాను. ఆగండి ఆగండి ఆగండి. ఏమండి నిజంగానే చంపేస్తారండి? చంపేస్తాను. అయితే చంపేయండి, నేను పోయి కెమెరా తెచ్చుకుంటాను. కూలియా, ఎవరు ఎప్పుడు ఎక్కడ కూలి కూలి పేగాట్లో గొడవైందని చంపేస్తానన్నాడు. పేకాట్ అంటే గ్యాంబ్లింగ్, చంపేస్తాడా అంటే మర్డర్. రెండు సెక్షన్ల కింద మిమ్మల్ని 3 ఏళ్ళు ఇరికించేయగలను. కొత్త పోలీస్ అండి, రూల్స్ తిరగని చెప్తున్నా. ఇరికించేయండి. తీసుకుని లంచమా, అదో నేరం. పైగా ముష్టి వంద, అదంతకన్నా పెద్ద నేరం. ఇదిగో అంతా తల వంద ఇస్తే సరే, లేదా మీ బతుకులు తిరగలే. ఆర్డర్ చేసి 300 ఇచ్చిన బాబాబు 150 తీసుకుని చేసే వేద పనులలో కక్కుర్తి కొంత ఆడుకోండి ఆడుకోండి. ఏమయ్యా ఇక్కడ వరహాలరావు గారు ఇల్లు ఎక్కడ? ఏం చేసేయండి బాబు. రేపు ఈయనండి బాబు వరహాలరావు. మీరా మావగారు? నమస్కారం, నేనండి ఉయ్యూరు సంబంధాన్ని. అదే మీ అమ్మాయి పెళ్లి చూపుల కోసం వచ్చాను. ఓహో, నువ్వటోయ్ మా అల్లుడోయ్ కాబో అల్లుడు, నిన్ను చూస్తూనే అనుకున్నా. చొరబడి చూసి మా అమ్మాయిని ఖచ్చితంగా చొరబడి. ముగ్గురులో పెళ్లి కూతురు ఎవరు? అమ్మాయి. ఓ అమ్మాయా? మీ అంతా ఒకసారి బయటకెడితే ఎఫ్ఐఆర్ తీసుకోవాలి. పెళ్లి చూపులు రిపోర్ట్. కొత్త పోలీస్ అని రూల్స్ ఎరగను. వెళ్ళవే పదవే. నీలవేణి. ఏ మాట పగలి గట్టిగా చెప్పు. నీలవేణి. ఓ వయస్సు? 18 వెళ్ళి. ఎన్ని వెళ్ళాయన్నది కాదు, ఎన్ని వచ్చాయో చెప్పు. 19 వచ్చాయి. ఓ 19ఆ? చూడు, నాకు డూప్లికేట్స్ అంటే గెట్ట, అన్ని ఒరిజినల్స్ అంటేనే ఇష్టం. మరి నీ ఒరిజినలే నువ్వు నాకు నచ్చావు. మరి నేను నీకు చెప్తావా? నీ కోర్టుకి వెళ్ళాక చెప్పు. మొత్తానికి నువ్వు నాకు నచ్చావు. అవును, ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళావా? వెళ్ళావా? ఈ సంబంధం క్యాన్సిల్. కొత్త పోలీస్ అండి, రూల్స్ ఎరగదు.